హాయ్ అండి, ఈరోజు డిన్నర్కి వచ్చేసి రోటీలోకి పూల్ మఖానా కీమా చేస్తున్నానండి. నేను ఎలా చేస్తాను మీరు కూడా చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేస్తున్నానండి. మఖానా వేడైపోయింది, ఇప్పుడు పూల్ మఖానా లైట్గా వేయించుకోవాలి. కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్రై అయిపోయి ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి ఎలా అంటే ఇలా చక్కగా నలిగిపోవాలి. ఇప్పుడు ఇది ఇలా పౌడర్ కింద చేసుకోవాలి. ఇలాగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చక్కగా ఇలా చేసేసుకుందాం. మొత్తం ఇవన్నీ ఇలా ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకోవాలి. ఇప్పుడు కర్రీ రెడీ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుందాం. అదే ప్యాన్లో మరి కర్రీ వండేద్దాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయ కూడా వేసేసుకుందాం. ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టమాటా కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ టమాటా వేగిపోయింది, ఇప్పుడు అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఇలా చిన్నగా చేసి పెట్టుకున్నాం కదా పూల్ మఖానా, ఇందులో వేసేసుకుందాం.
మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం ఒక 5 నిమిషాలు. సరి చూద్దాం మూత తీసి. రెడీ అయిపోయిందండి కర్రీ కీమా. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర వేసేసుకుందాం. రోటీకి చాలా బాగుంటుందండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయింది కనుక ఇప్పుడు నేను రోటీ చేసేస్తాను. రోటీ కూడా రెడీ అయిపోయిందండి. పూల్ మఖానా వెజ్ కీమా రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. డిన్నర్ అయితే రెడీ అయిపోయిందండి. అసలు దీని ముందు మటన్ కీమా కూడా ఎందుకు పంచేదండి, అంత టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇంతేనండి ఈరోజు వీడియో. అయితే మా డిన్నర్ అయితే పూల్ మఖానా కీమా అండి. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా తప్పక ట్రై చేయండి. వెజ్ కీమా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లుంది, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.